ఒకప్పుడు వరుస విజయాలతో సత్తా చాటిన సిద్ధార్థ్ కొన్నాళ్ళుగా సరైన విజయాల్ని అందుకోలేకపోతున్నాడు. ఈ సినిమా నచ్చడం లేదంటే ఇకపై నేను ఇక్కడికి రాను, నా సినిమాల్ని తెలుగులో విడుదల చేయను అంటూ ఇటీవల చిన్న సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పి కన్నీళ్లు పెట్టుకుని అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు సిద్ధార్థ్. తమిళంలో స్వయంగా నిర్మించిన చిత్తా సినిమాను తెలుగులో చిన్న పేరుతో విడుదల చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ తన సినిమాలు ఎవరు చూస్తారని కొందరు ఎగతాళి చేశారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తమిళంలో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది, మరి తెలుగులో కూడా ఆకట్టుకుందా అన్న విషయాన్ని ఈ రివ్యూలో చూద్దాం. ఒక సున్నితమైన అంశానికి థ్రిల్లింగ్ నేపథ్యాన్ని జోడించి రూపొందించిన సినిమా ఇది. చిన్నారులపై లైంగిక దాడుల్లోని ఓ కోణాన్ని ఆవిష్కరిస్తూ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. చిన్నారుల సంరక్షణలో మనం ఏమేం నేర్చుకోవాలో, వాళ్ళకి సురక్షితమైన సమాజాన్ని సృష్టించడం ఎంత అత్యవసరమో ఈ సినిమా చెబుతుంది. మన ఇంటిదాకా వస్తే తప్ప కొన్ని విషయాలపై మనం స్పందించం, కానీ ఇలాంటి సంఘటనే మన ఇంట్లోనూ జరిగే అవకాశం ఉంది కదా అనే భావనకి గురి చేస్తూ ఆద్యంతం హృదయాల్ని బరువెక్కిస్తుంది ఈ సినిమా. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి వాటితో పాటు పిల్లల్ని సెల్ ఫోన్లకు దూరంగా ఉంచడం, వారిని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండడం ఎంత అవసరమో ఈ సినిమా చెబుతుంది. కథానాయకుడు ఈశ్వర్ అతని ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మెల్లగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈశ్వర్పై లైంగిక దాడి ఆరోపణ కథలో కీలకమలుపు అవుతుంది. ఆ నేపథ్యంలో సంఘర్షణ కూడా కొనసాగుతుండగానే అన్న కూతురు చిట్టి మాయమవుతుంది. అక్కడి నుంచి కథలో మరింత థ్రిల్ మొదలవుతుంది. ప్రథమార్థం సన్నివేశాలు ఆ నేర నేపథ్యం గార్గి లవ్ స్టోరీ తరహా సినిమాల్ని గుర్తు చేస్తుంది. ద్వితీయార్థంలో కేసు పరిశోధన, నిందితుడిని వెంటాడే సన్నివేశాలు ప్రేక్షకుడికి థ్రిల్ పంచుతాయి. కానీ చిన్నారులపై జరిగే దాడుల కోణం ఒకవైపు మనల్ని కదిలిస్తూనే ఉంటుంది. ఓవైపు ఈ కథను నడుపుతూనే మరోవైపు చిన్నారులు మహిళల విషయంలో జరుగుతున్న హింసని ఎత్తిచూపాడు దర్శకుడు. చిన్నా చేయి వేసిన అమ్మకు చెప్పాలి అని చిట్టికి తన తల్లి చెబుతున్నప్పుడు సిద్ధార్థ పలికించే హావభావాలు, సెకండ్ హాఫ్ లో హీరోయిన్ శక్తి పాత్ర తన మామ చేతిలో లైంగిక దాడికి గురైన విషయం చెప్పినప్పుడు ఇలాంటి సంఘటనల నుంచి బాధితుల్ని బయటికి తీసుకురావడం ఎంత ముఖ్యమో అని చెప్పే సన్నివేశాలు సినిమాకి కీలకం. నిజాయితీగా చేసిన ఓ మంచి ప్రయత్నం ఈ సినిమా. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా కథనే నమ్ముకుని జీవితాల్ని, కొన్ని సంఘటనల్ని సజీవంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. సిద్ధార్థ్ తన నటనతో ఈశ్వర్ పాత్రకి ప్రాణం పోశాడు. లవర్ బాయ్ తరహా పాత్రలు చేసి మెప్పించిన ఆయన ఇందులో పూర్తి విభిన్నంగా ఓ సహజమైన పాత్రలో కనిపించారు. ఆయన పాత్ర నేపథ్యంలో పండిన భావోద్వేగాలు సినిమాకి కీలకంగా మారాయి. ఈశ్వర్ వదిన పాత్రలో అంజలి నాయర్ కనిపిస్తారు. చిన్నారులు సబియా సహస్రశ్రీ నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సహస్ర నటన చాలా బాగుంటుంది. హీరోయిన్ నిమిషా సజ్జన్ పాత్ర కూడా అత్యంత సహజంగా తెరపై కనిపిస్తుంది. పారిశుద్ధ్య కార్మికురాలుగా కనిపించే ఆమె సెకండ్ హాఫ్ లో తన నటనతో కట్టిపడేశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం మరింత ప్రభావం చూపిస్తుంది. కెమెరా, ఎడిటింగ్ విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. దర్శకుడు కథా కథనాల్ని అత్యంత సహజంగా నడిపించిన తీరు సినిమాకి ప్రధాన ఆకర్షణ. మనసుల్ని కొంతకాలం పాటు వెంటాడే అంశాన్ని తెరపై స్పృశించారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరిలోనూ ఆలోచన రేకెత్తించే సినిమా చిన్న.